ഈ ഗായകൻ തിരുവോരങ്ങളിൽ നിന്ന് വളരെ ഇങ്ങനെ പാട്ട് പാടും ആയിത വീടിലോ നിലവടിയാട് പാട്ടല പാടയോട് ഈ ഗായകൻ പാടുന്ന പാട്ട് അതി മനോഹരമായ പാട്ടാണ് ఇది ఈ పాట పాడిన వాడి యొక్క పాటలు చాలా అర్థభరితమైనది అందరికి కూడా చాలా నచ్చేది తండ్రి కుഞ്ഞുങ്ങളെ పోటివారం తండ్రి జీవితത്തില తండ్రి విశప్పు మారానైట తిరువరంగలి నిన్న ఈ గాయకం పాడువాల అయితే తన కుటుంబానికి ఆహారం తెప్పించుకోవడానికి తన ఆకలిని నీర్చుకో నింపుకోవడానికి ఆయన ఏం చేసేవాడు ఇలా పాటలు పాడి జీవనోపాధ్యం తెచ్చుకునేవాడు ఒరికిల ఇంగన పాడికొండిరికుంబో తండ్రి राजा मंत्री इन्हें राजु तन मंत्री बड़ी राजने बड़ी आये राजु पाट पाड़न पाट आल की अगर आगे आड़ तरह पाट पाड़न मन पिपचार गायक नी नुंदर पाड़ो पाट पाड़ कुर्रा बागे पाट पाड़ नी और कार्य चय नी ए इन ना नी एटा रेपी ना इंटर दरबारी तामसा नी अव पाड़ी अवस अट पड़ते चालू अब पीछे अंदर ते गायक पर राजावे या वो ए कुछ ए वस्त्रधारण शरीय वीडूंगे वो अब आये पाट पाड़ेवा अड़का अय कुटी इन बटल नेता अंदर पर कड़ा नी अल निबी అయితే ఆయన చెప్పారు నువ్వు వస్తే మాత్రం చాలు నీకు కావాల్సిన సదుపాయాలు అన్ని కూడా మా ఇంట్లో ఉంటాయి వచ్చేదు అన్నారు చూసారు హల్లెలూయా అంగరే రాజావు పిట్టే ఈ గాయకన్ తండ్రి కుഞ്ഞുങ്ങളെയും మక్కలేయక్కం വിളിച്ചു నన్న ఆ కొటారతి చెన్ను తన పిల్లలందరిని కూడా తోడుకొని కుటుంబ సమేతంగా రాజుగారి ఇంటికి బయలుదేరారు కొటారతిలో ఎల్లా సౌకర్యాలు వస్తు రాజభరణం പിന്നെ വീടുകള് വീണ്ടും എല്ലാം വസ്ത്രങ്ങളെല്ലാം കൊടുത്ത് അവരെല്ലാം മാറി അവർ വളരെ സന്തോഷമായി അയിതേ ആ രാജുകാരി ഇంటికి വെച്ചപ്പോൾ വാർക്കേ കാവാൽസിന സദുപായാലന ഏർപ്പെടുത്തപ്പെട്ടി കൊത്ത ധനം കൊത്ത വസ്ത്രം കൊത്ത വിധാനം അന്നി കൂട വാ ധരിച്ചുകൊണ്ട് മഞ്ച ആനന്ദംഗ ഉണ്ടാരു ഈ ഗായകൻ പറഞ്ഞു രാജാവേ ഞാൻ എന്തിനായി തിരുവോരങ്ങളിൽ പാടുന്നേ രാജാവ് എനിക്ക് വസ്ത്രം തന്നു ആഹാരം തന്നു എനിക്ക് വേണ്ടുന്ന എല്ലാം തന്നു ഞാൻ ഇനി രാജാവിനു വേണ്ടി പാടുവാണ് అయితే ఎన్నాలు నేను ఆకలి కోసం ఆకలి తీర్చుకోవడానికి నేను వీధుల్లో పాట పాడేవాడిని ఇక రాజుగారి ఇంట్లో ఉన్నాను సదుపాయాలన్నీ ఉన్నాయి ఇక నీ కోసమే నేను పాట పాడుతున్నాను అన్నాను అమనే రాజావుని వెండి ఈ గాయకన్ అది మనోహరమైన పాటలు పాడిన రాజు కోసం మంచి మంచి పాటలు పాడడం మొదలెట్టాడు తిరువోరంగలిని నేనికి పాడంత కార్యమిల్ల నేనికి వెలయ నిలయకతన్న ఈ రాజావుని వెండి నేను ఇక వీధుల్లో నేను పాట పాడక్కర్లేదు రాజుగారే నాకు అన్ని ఇచ్చింది ఆయన కోసమే నేను పాటలు పాడే తీరుతానని నిర్ణయించుకొని పాటలు పాడడం మొదలెట్టాడు అంగరే ఒరికల ఈ గాయకన్ తండ రాజ్యത്തിന്റെ దేశీయ గానం చిత్తపడి ఎడి పాడుతాడు దాని తర్వాత ఆయన రాజ్యానికి చెందిన రాజ్య సంబంధమైన పాటలను రచించి పాడాడు అంగరే ఇరికుంబోడు ఈ సలవాయిట అర్థ రాజ్యం యుద్ధం ఏర్పడుతుంది ఆ టైములో పక్కనున్న దేశ రాజ్యాన్ని నుంచి రాజు ఈయనతో యుద్ధానికి బయలుదేరాడు యుద్ధం అంగనే అది మూర్చించబో యుద్ధం అంత తీవ్రంగా వచ్చేసరికి సైన్యం అల్లం యుద్ధത്തിന് ഇറങ്ങാനായിട്ട് ఆయుధങ്ങളും కట్టియైట ముందుకు ఇరంగి వంది సైన్యం అంతా కూడా యుద్ధం చేయడానికి ఆ అవతల ఉన్న యుద్ధకు ప్రణంతో అవతల ఉన్న దేశంతో యుద్ధం చేయడానికి బయలుదేరారు ఈ గాయకనం రాజావినోడు പറഞ്ഞു నేను ఈ యుద్ధത്തിന് ఇరంగువా ఎనికి ఆయుధం వెక్కువానో చేయవానో ഒന്നും അറിയతిల్ల പക്ഷേ నేను అవడ నిన్ను పాడు అయితే ఈయన పాట పాడిన ఆయన అన్నాడు నేను యుద్ధానికి వస్తాను నా దగ్గర యుద్ధ ఉపకరణాలు ఏం లేవు ఆయుధాలు ఏం లేవు కానీ నేను కూడా అక్కడికి వచ్చి పాట పాడి నాకున్న ఆ యోగ్యతతో నేను యుద్ధం గెలుస్తా గెలిపించడానికి ప్రయత్నం చేస్తాను నేను పాడుంబోడు అది మీకు ఒక నిమిషం ఆగు నేను పాట పాడితే మన సైన్య ముక్కులకు ఒక ఉత్తేజం వస్తుంది ఉత్సాహం ఆగు అదొండ
ഞാൻ എൻ്റെ രാജാവിന് വേണ്ടി വേറെ ഒന്നും എനിക്ക് ഇനി പാടാനില്ല. എനിക്ക് ഇതെല്ലാം തന്ന ഈ രാജാവിന് വേണ്ടി ഞാൻ ഈ സൈന്യമുഖത്ത് നിന്ന് ഞാൻ പാടുവാണ്. രാജ്യമോ നാക്കിച്ചിന്തി నా రాజు నాకు ఇచ్చిందే నాకు ఉన్నది దానికోసమే నేను పాట పాడి తీరుతానని నిర్ణయించుకొని బయలుదేరాడు. అందులో యుద్ధం మూర్ఛించి కళ్ళినప్పుడు ఈ రాజ్యం మతే రాజ్యం ఈ రాజ్యత్తె పిడిచెడుతు అవడతే ఎల్లారే పిడిచుకొని పోయి కన్ను కుత్తి పొట్టిచో చంగనేలా బెందిదరాయి ఆ రాజ్యత్తె బెందిదరాయి తీరుతాడు. అలాగా యువత రాజ్యంలో ఉన్నోల్ని అవతల ఉన్న రాజు మొత్తాన్ని దోచుకున్నాడు. కొందరిని కళ్ళు పొడి చేశాడు, కొందరిని ఖైదీగా తీసుకెళ్లాడు, కొందరిని బానిసలుగా లెక్కేసుకున్నాడు. ఈ గాయకనేయం ఆ రాజ్యం పిడిచుకుంటూ పోయి కళ్ళెల్లా కుత్తి పట్టించు చంగనగా బెంజీదరాయి ఈ గాయకనే అవడింది. ఈ గుడ్డు ఈయనను కూడా గుడ్డివాడిగా చేసి సంకెళ్లతో కట్టి ఈ పాట పాడేవాడిని కూడా అందులో పెట్టేశారు. అప్పం ఈ శత్రురాజ్యాలు ఒక ప్రధానపెట్ట ఆ రాజ్యంలో ఏటం వలయ పాటుగారు ఈ గాయకు నమ్మకు ఇవనే కొంత పాట పాడిపించాను. అయితే ఈ ఆ రాజ్యంలో ఉన్న ఒక సైనికుడు ఉన్నాడు, ఈయన మంచి పాటగాడు, రాజు కోసం పాట పాడేవాడు, మంచి పాటగాడు ఇడు అని చెప్పారు. అవనేం పిలిచాం పదవు ఆయన పిలవండి అని చెప్పారు. అవన్న రాజు సదస్సు నడుపుతూ కళ్ళ కుట్టి పుట్టించమనాయి సంగళ బెంజిదరాయి ఆ శత్రు రాజ్యత నడుతూ ఆయన కళ్ళలను పొడిచి వేసేసి గుడ్డివాడుగా ఉండి పాట పాడడానికి సంఖ్యలతో ఆయనను తీసుకొచ్చారు శత్రు దేశం దగ్గర. నీ ఎవరు పాట పాడు, నీ వలయ పాటగారు అడలో ఞంగళ కేకట పాడను, ఒక పాట పాడు, నీ పాట మేము వినాలనుకుంటున్నాం అన్నారు. അപ്പോൾ ഈ ഗായകൻ പറഞ്ഞു, എനിക്ക് പാടാൻ അറിയാം, പക്ഷേ ഞാൻ പാടുന്നത് എൻ്റെ രാജാവിനെ പറ്റി എനിക്ക് പാടാൻ അറിയാം. അപ്പോൾ ആ ചെപ്പിന മാട എന്തെന്നാൽ ഞാൻ പാടേതി പാട నాకు తెలుసు గాని నేను പാടగలిగేది నాకున్న రాజకుమార్ మాత్రమే నేను പാട പാടగలిగేది. എൻ്റെ രാജ്യത്തെ പറ്റി എനിക്ക് പാടാൻ അറിയാം. ആ രാജ്യം കുറിച്ച് ഞാൻ പാടగలిగి తీరేది. ശരി എങ്കിൽ നീ പാടിക്കോ, നിന്റെ രാജ്യത്തെ പറ്റിയോ നിന്റെ രാജാവിനെ പറ്റിയോ നീ പാടിക്കോ. അയിതെ നീ രാജ്യ കുറിച്ചോ നീ രാജ്യം കുറിച്ചോ വെച്ച പാടുകോ. പക്ഷേ ഗായകൻ പറഞ്ഞു, ഞാൻ എന്റെ രാജ്യത്തിന്റെ ദേശീയഗാനമാണ് പാടാൻ പോകുന്നത്. ഏ രാജ്യം നാക്ക് പോഷിച്ചിന്തി, ഏ രാജ്യം നാ കുടുംബാനിക്ക് സഖപരിച്ചിന്തി, വാരി കൊറക്കേ നേ പാട പാടുന്നു, ആ സരലേ പാട പാടു എന്നാണ്. പക്ഷെ ഒരു കാര്യമുണ്ട്, പാടുമ്പോൾ അവസാന ക്ലൈമാക്സിൽ ഒരു മൂന്ന് കൈയടി അടിച്ചുകൊണ്ട് അവസാന കോറസ് കൂട്ടി പാടിയെങ്കിലേ ആ പാട്ടിന്റെ ആ ഒരു സെറ്റിൽ വരുന്നുള്ളൂ. പാട പാടുന്നു കാണി ఒక పని చేయాలి, పాట పాడిన తర్వాత చివరికి మూడు పంక్తులు ఉన్నాయి కదా, వాటిని చప్పట్లు కొట్టి మీరు కూడా నాతో కలిపి పాడాలి, అప్పుడే ఈ పాటకు ఉన్న తీవ్రత శ్రేష్టత మీకు అర్థమవుతుంది అన్నాడు. అందులో శత్రురాజు ఆరు పాడాలి ఇల్ల అప్పు అదుగుండ ఆ పాట రెడీ అవ్వు అని అడిగితే ఎంగిలం అవి పరంజు నింగళ్ళు పాడ ఎందు పరంజు అంగనే ఈ పాటగా పాడవాళ్ళు తొడగి అలాగ అన్నారు. ఆ సరే ఏదో పెట్టలే నువ్వు పాడలే అని చెప్పారు. ఈ పాట మొదలెట్టాడు. అంగనే ఈ గాయకు అప్పుడు నిన్న తన రాజావునే పత్యం തന്റെ രാജ്യത്തെ പറ്റി ഇങ്ങനെ പാടിക്കൊണ്ടിരുന്നോ അങ്ങനെ ക്ലൈമാക്സ് എത്തിയപ്പോൾ അലാഗ തന്റെ രാജ്യം കുറിച്ച് തന്റെ രാജു കുറിച്ച് തനിക്ക് പദവിനിച്ചിന വാരെ കുറിച്ച് പാടുകൊണ്ടു വെച്ചേസരിക്കി ആ ക്ലൈമാക്സിന്റെ അറ്റം എത്തിയപ്പോൾ ആ ക്ലൈമാക്സ് ചിവരകടി വെച്ചേസരിക്കി എവിടുന്നോ ആ താളത്തിനൊത്തിന് മൂന്ന് കൈയടിയും അതിന്റെ കൂടെ ആ കോറസ് കൂട്ടി പാടുന്ന ഒരു സൗണ്ട് കേട്ട് ആ പാട്ട് നല്ല സുന്ദരമായിട്ട് മുടിപ്പിക്കുകയാണ്. എക്കടി നിന്നോ ആയനക്ക് ഒരു ചപ്പട്ട് വിനിപ്പിച്ചിന്തി, എക്കടി നിന്നോ ഒരു ജീവൻ കലിന മാട തനക്ക് വിനവടി തീരിന്തി, എവരോ ദാനിക ആ പാട്ടതോ സഹ കലിച്ച് വെച്ചേട്ടട്ടാണ് വിനം കണ്ടിരിക്കുന്നത്. പാട്ടെല്ലാം സന്തോഷമായി നല്ലതായിട്ട് ഈ ഗായകൻ അവിടെ നിന്ന് ഈ കണ്ണു കുത്തി പൊട്ടിച്ച ഗായകൻ അവിടെ നിന്ന് ചുറ്റും നിന്നിട്ട് ആരാണ് ഈ ശത്രുരാജ്യത്ത് എനിക്ക് വേണ്ടി പാടിയത്? അപ്പോൾ ആയന ശത്രുരാജ്യമുള്ള ഉണ്ടി നാക്കോസം പാട പാടിന വാടു ఎవడు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు అప్పుడు నిన్నరు చిన్న గాంభీర స్వరంలో ఒక సౌండ్ కేట్టు అప్పుడు ఆ మోము నుంచి ఒక శబ్దం ఆయనకి వినిపించింది. నాయక ఈ పాడిన నిన్న రాజావా, ఈ పాట పాడింది నీ రాజునైన నేనే. నేను ఈ శత్రు రాజ్యత మరణത്തിന്റെ മുന്നിൽ വെച്ചും നീ എന്നെ കുറിച്ച് പാടിയല്ലോ. మరణానికి మునుపుగా ఉన్నప్పుడు కూడా నువ్వు నా గురించి పాడావు కదా, అందుకే ప్రోత్సాహంతో నేను ప్రోత్సహించను. నిన్ను ఈ ఎనికి మరణం ముందినెంగిలం నేను నీ రాజావనే పట్టి ఈ పాడన కండొండాను, ఎన్నే పట్టి పాడన కండొండాను నేను ఈ ఒను పాడియది. అయితే నీవు రాజుకొని రాజును ఆలకించుకొని పాడినందుకు నేను కూడా మీతో కలిసి పాడుతూ పాడిదానని ప్రోత్సహించాను. ఈ గాయకన్ పరను
ఈ పాట పాడినవాడు చెప్పాడు రాజావే రాజాగ్నే కూర్చల్లా నారి కూర్చా పాడు నేను మీ గురించి తప్ప ఇంకెవరి గురించి పాడగలిగేది తెరవారంలో కడన ఎనికి వస్త్రం దన్న అన్నం దన్న అన్నలే వీధిలో నేనుండి జీవించిన నాకు అన్నం ఇచ్చి ఆహారం ఇచ్చి వస్త్రం ఇచ్చింది నీవే కదా ఎనికి ఈ కాడన ఎల్లం తన్న అందుకే వెళ్ళి అలానే నేను ఎంత ఆయిచిని ఆర్కు వెళ్ళి అప్ప ఇవన్నీ ఇచ్చిన నీకో నీ కొరకు తప్ప ఇంక నేను ఎవరి కోసం పాడి తిరగగలిగేది మనలాంటి చివరి రక్తము కూడా మన కొరకు ఇచ్చి నమ్మే మక్కలకి మనకి పిల్లలుగా చేసి మనకి కుమారుని యొక్క సమాధానం మనకి సమాధానాన్ని ఇచ్చి నమ్మకి మాన్యతను మనకి గొప్ప లెక్కింపునిచ్చి నమ్మకి పరలోక ఆత్మ నిత్య జీవం తన్న ఈ పరలోక ఆత్మకు సంబంధించిన నిత్య జీవాన్ని ఇచ్చి ఈ రాజావుని గురించి ఆనంద పడాలి ఈ రాజుని గురించి పాడడానికి ఎవడున్నాడు అదాని సంకీర్తనకారం పరైనద అదే కీర్తనకారుడు చెప్పేది దేవుని యొక్క వాక్య నిమిత్తం దేవుని వాక్యములో నా శ్రేష్టత నిమిత్తం నా హృదయం ఉప్పొంగుచున్నది ఇది నా రాజు కొరకు నన్ను తాకిన విడుదలిచ్చిన మహారాజు కొరకే నా పాటలు సహోదరులే ప్రియ సహోదరి సహోదరులారా అవసాన నిమిషం మరి చివరి ప్రాణం వరకు ఈ రాజావుని వేడి నమ్మకు పాడు ఈ రాజుని గురించి పాడుదా ఈ రాజావుని వేడి పాడదా ఈ రాజుని గురించి పాడుదా నమ్మకి మాన్యత రాజావుని వేడి పాడదా ఈ మాన్యత ఇచ్చిన శ్రేష్టత ఇచ్చిన రాజు గురించి పాడుదా ఆరుండ ఈ రాజావుని వేడి పాడదా ఈ రాజు గురించి పాడడానికి ఎవరు ఉన్నారు దైవం ఈ వాక్యాల ద్వారా దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక నాకు సమయాన్ని ఇచ్చిన సంఘ కాపరికి సంఘ బిడ్డలకి వందనాలు చెప్పుకుంటుంది ఎవరికి కనుక కూర్చున్నా దేవునికి వందనాలు స్తోత్రం కలిగిన గాక.